ఎక్కడ పోగొట్టుకున్నామో మళ్ళీ అక్కడే వెతుక్కోవాలి అంటారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు అదే పనిలో ఉన్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతున్న ఒక ప్రచారం అంటే వాస్తవానికి ఇంకా ఎన్నికల సమయం చాలా ఉంది కాకపోతే ఇప్పటి నుంచి ఒక స్కెచ్ రెడీ చేసుకోవాలి మళ్ళీ మరొకసారి గత ఎన్నికల మాదిరి జరగకూడదు వాస్తవానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనే బరిలోకి దిగాల్సి ఉంటే గ్యాప్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఊహించని రీతిలో గెలుపు సొంతం అవుతుందని అనుకుంటే నిజంగా ఊహించని రీతిలోనే ఓటం సొంతమైంది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక కన్స్ట్రక్టివ్ మెకానిజంతో కన్స్ట్రక్టివ్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి అనే యోచన అయితే చేస్తున్నారట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం ఏంటి అంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే డౌట్ చాలా మందికి ఉంది చాలామంది అంటున్నారు రసాపురం నుంచి పోటీ దిగుతారు అనేది అమర్జును కూడా దానికి సంబంధించి ఒక చర్చ కూడా జరిగింది అయితే ఆయన సొంతూరు కూడా అక్కడే ఉన్న సీ అంటే అక్కడ సీటు ఆయనకి దక్కుతుందా లేదా సారీ సీటు దక్కడం కాదు గెలుపు దక్కుతుందా లేదా అనేది అనుమానించాల్సిన విషయం అంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన ఆలోచనలు అన్ని డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి ఓపెన్గా చెప్పేశారంట ఆ పార్టీ సంబంధించిన నాయకులతో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గాజువాక్ నుంచే మళ్ళీ పోటీకి దిగాలి అనేది ప్రధానంగా యోచిస్తున్నారు అనేది ఈసారి అక్కడ నుంచి బరిలోకి దిగి ఖచ్చితంగా గెలవాలి అనే సంకల్పంతో ఉన్నారంట గెలిచి గెలిచే ఆయన సత్తా ఏంటో చాటుకోవాలని అనుకుంటున్నారంటే రెండోసారి పో రెండో చోట పోటీ ఉండదేమో మేబీ ఒక చోటే పోటీకి దిగుతారేమో అంతేకాకుండా ఆయన గెలిపి ఈసారి ప్రత్యర్థులకి రీసౌండ్ వస్తుందట మరి ఆ ప్రత్యర్థులు ఎవరు ఆ రీసౌండ్ ఏంటనేది అనేది వేచి చూడాలి అంటున్నారు చాలామంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఆరు నెలలుగా పొలిటికల్ గ్యాప్ తీసుకున్నారు కరోనా కారతం కారణంతో ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు ఇప్పుడు మాత్రం పవన్ బయటికి రావాలి అనే ప్లాన్ చేస్తున్నారట అంటే దసరా తర్వాత బీజేపీతో కలిసి ఆయన గాజువాక్లో టూర్ చేయబోతున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు తెరమీతికి వస్తున్నాం సో ఈ సందర్భంగానే అక్కడ ఒక సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారంట రానున్న రోజుల్లో ఎన్నికలకు సంబంధించి ఒక స్కెచ్ చేసుకునే పక్కా ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్ళాలి అనేది అలాగే గాజువాక్ మీద పూర్తిగా దృష్టి సారించాలి అనేది ఇక్కడ ఒక ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నారు జనసేన అధినేత అనేది అదే వైసీపీ కూడా గట్టిగా పోటీ ఇచ్చే ఆలోచనలో ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దిగినా సరే కానీ వైసీపీ సర్కార్ మీద సింహ గర్జన పేరుతో మరికొద్ది రోజుల్లోనే జనసేన నుంచి గర్జన కార్యక్రమం మొదలు కాబోతోంది అనేది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఎలా ఉంటుంది చాలా ఆసక్తికరంగా ఉంటుంది వేచి చూడాలి అనేది విశ్లేషకుల అభిప్రాయం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని